టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ గారి ఉత్తర్వుల మేరకు సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్ లో ఆశా పాన్ షాప్ లో తనిఖీ చేయగా 6000 విలువగల నిషేధిత గుట్కా లభ్యమైంది. తగు చర్య నిమిత్తం పాన్ షాప్ యజమాని శ్రీనివాస్ ను మరియు నిషేధిత గుట్కాను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామ్ రెడ్డి, కానిస్టేబుల్ బాబు, హోంగార్డ్ లింగయ్య పాల్గొన్నారు.